అంతా మీకు తెలుసు కదా. యేసుక్రీస్తులు వారు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కానానులో ఒక విందుకు ఆహ్వానింపబడ్డారు. ఈ విందులో యూదుల మతాచార ప్రకారముగా వాళ్ళు వచ్చినటువంటి అతిథులకు ద్రాక్షరసాన్ని వేసి వాళ్ళ యొక్క సంతృప్తిని కోరుకుంటారు. ద్రాక్షరసాన్ని ఇస్తారు వాళ్ళు. ఈ ద్రాక్షరసాన్ని ఇస్తున్న టైంలో విందులో ద్రాక్షరసం అయిపోతుంది. అయిపోయినప్పుడు ద్రాక్షరసం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఆ విందు శాల అవమానపరచబడుతుంది అనేసి అక్కడ యేసు తల్లి యేసుక్రీస్తుని రిక్వెస్ట్ చేస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా విందు చేస్తున్నప్పుడు ఒక 1000 మందికి చెప్పామండి మనం భోజనాలు, 1000 మందికి చెప్పినప్పుడు 700 మందికి సరిపోయింది. 700 మంది సరిపోయిన తర్వాత 300 మందికి భోజనాలు లేవు. భోజనాలు లేకపోతే వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ విందు అవమానపరచబడుతుంది. ఆ విషయం మనకు తెలుసు. వెళ్ళారనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఏంటి ఎలా పెళ్లి జరిగిందండి అని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఎలా ఉంటుంది, ఏం పెళ్ళి అండి, భోజనాలు సరిగ్గా పెట్టలేదు, పెళ్ళి ఎలా జరిగితే మాకు ఎందుకండి, మాకు మాత్రం భోజనాలు ముఖ్యమండి కదా, భోజనాలు సరిగ్గా పెట్టలేదు, పక్కన్నాడుకేమో ఒక మొక్క ఎక్కువ వేసాడు, నాకేమో ఒక మొక్క తక్కువ వేసాడు, ఇదే కదా గొడవ. ఎక్కువ శాతం వివాహాల్లో ఈ గొడవలు ఎక్కువ అవుతుంటాయి చూడండి. అలాగా పెళ్లి విందులో ఎవరికైనా కాస్తంత ఏదైనా సరే తక్కువ అయిందనుకోండి సపోజు, అక్కడ చాలా గొడవలు అయిపోతాయండి కదా. ఇప్పుడు కానాను విందులో కూడా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు అని రిక్వెస్ట్ చేస్తుంది తల్లి. రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్నే బైబిల్లో రాయించారు చూడండి. 2:9 8 చూడండి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుని పోండి చెప్పగా. ఏమండి అప్పుడు జరిగిన సందర్భంలో 2:6 చూద్దాం. 5 ఆయన తల్లి పరిచారకులను చూచి, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి, యూద శుద్ధీకర ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసెను గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని విన్నావని అతనితో చెప్పాను. ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షరసంగా మలిచారు. ఇలా మలిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసపు రుచి చూచినటువంటి విందుశాలలో ఉన్న ప్రధానుడు, యేసుక్రీస్తు వారు ద్రాక్షరసం ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసాన్ని రుచి చూచిన తర్వాత పెండ్లి కుమారుని పిలిచాడు. పిలిచి చెబుతున్నాడు, అబ్బా ఏమి రుచికరమైన ద్రాక్షరసం, ఏమి అద్భుతమైనటువంటి ద్రాక్షరసం, అమూల్యమైనటువంటి ద్రాక్షరసం అని మెచ్చుకోక తప్పలేదు. అప్పుడప్పుడు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజన పదార్థాలు బాగున్నప్పుడు బిల్లు కడుతున్నప్పుడు హోటల్ యజమానిని మెచ్చుకుంటాం, అయ్యా చాలా మంచి భోజన పదార్థాలను మీరు మాకు పెట్టారు, ఇలాగే కంటిన్యూషన్ చేయండి, మీరు మంచి అభివృద్ధి పొందుతారని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అక్కడ. అలాగే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసాన్ని రుచి చూసిన తర్వాత విందు ప్రధాని
పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళి మెచ్చుకోక తప్పలేదు అంటే ద్రాక్ష రసం అంత మధురముగా అనిపించింది. ఇలా అనిపించిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రెండు సాదృశ్యాలు మనకు కనబడతాయి. ముందున్నటువంటి ద్రాక్ష రసం పాత నిబంధనకు జ్ఞాపకంగా మనకు గుర్తొస్తుంది, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్ష రసం కొత్త నిబంధనకు జ్ఞాపకంగా మనకి జ్ఞాపకం వస్తుంది. తెలుసా, ఇందులో ద్రాక్షరసం మధురం అనేది పాత నిబంధన గ్రంథానికి జబ్బు రసం ఒకవేళ జ్ఞాపకం వస్తే, కొత్త నిబంధన దానికి ఇదిగో మంచి ద్రాక్షరసము మనకి జ్ఞాపకము వస్తుంది. ఇక విషయాన్ని బాగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ద్రాక్షరసము అనేసరికి దేవుడిచ్చినటువంటి ఆ మాధుర్యమైనటువంటి ద్రాక్షరసముతో పోలుస్తున్నప్పుడు అది ఆనందాన్ని రప్పించేటువంటి ద్రాక్షరసంగా కనబడుతుంది. కానీ జబ్బు రసము అనేది మనిషిని వెక్కిలింతల పాలు చేసేటువంటిది. మీకు అర్థమైందా? బైబిల్లో ఒక విషయం రాసి ఉంది, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం తీశారా 31:6 చూద్దాం. 31:6 31:6 మనం ధ్యానిద్దాం. ప్రాణము పోవుచున్న వారికి మధ్యమునియుడి అని ఉంది. ఎవరికే ప్రాణం పోవుచున్న వారికి మధ్యమునియుడి అని ఉంది. తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. వాక్యులము గలవానికి ద్రాక్షరసమునియుడి, వారు త్రాగి తమ పేదరికమును మరచిపోవుదురు అనే పదాన్ని ఉపయోగించారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ద్రాక్షరసాన్ని ఇవ్వండి అని చెప్పాడు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, మీరు ప్రాణం పోవుచున్న వారికి ద్రాక్షరసమును మద్యమును ఇయుడి అన్నాడండి. యేసుక్రీస్తులు వారు సిలువు మీద యాగం అయిపోతున్న మన జీవితం కొరకు మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టడం కొరకు యేసుక్రీస్తు వారు యాగం అయిపోతున్నాడు. సిలువ యాగ పరిస్థితులలో యేసుక్రీస్తు వారు మరణ వ్యవస్థకు వచ్చేసాడు. ఈ మరణ వ్యవస్థకు వచ్చినప్పుడు ఈ బాధ మర్చిపోవడానికి చనిపోయే ముందు యూదులు కూడా ఏం చేశారు అంటే యేసుక్రీస్తుల వారికి మద్యాన్ని ఇచ్చారు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారికి మద్యాన్ని ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త, మార్కు గారు రాసినటువంటి సువార్త 16:16 క్షమించండి, మార్కు గారు రాసిన సువార్త 15:22 చూద్దాం, 23:23. అతడ బోలము కలిపిన ద్రాక్షరసమును ఆయనకిచ్చేది, బోలము కలిపిన ద్రాక్షరసమును ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి పుచ్చుకొనలేదు అనే పదాన్ని మనం చూసాం. ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి, బోలము కలిపిన ద్రాక్షరసమును ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు? చెప్పాలి. ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకే, ఉదయం 9 గంటలకు సిలువు మీద వేలాడిన యేసు ప్రభు 9 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు అంటే 6 గంటలు గిలగిల కొట్టేసుకుంటున్నాడు. నిజం, అంత భయాందోళనమైనటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారికి దాహం వేసిందండి అంటున్నప్పుడు ఇదిగో సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి సందర్భాన్ని బట్టి చనిపోయే ముందు బోలములో కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని పుచ్చుకొనలేదు.
పుచ్చుకొనా లేదు. ఎందుకు పుచ్చుకొనలేదు? ఎందుకు పుచ్చుకొనలేదు? ఎందుకు పుచ్చుకొనలేదు? ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము పనికిరాదు. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము పనికిరాదు. ఇదిగో విపరీతమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు, విపరీతమైన బాధలో ఉన్నప్పుడు, విపరీతమైన ఆవేదనలో ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడ ద్రాక్ష రసాన్ని పుచ్చుకుని తన బాధను మర్చిపోవచ్చు కదా. కానీ ఎందుకు పుచ్చుకోలేదు? ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా? ఎందుకు పుచ్చుకోలేదు తెలుసా? ఎవరైనా ఆలోచించారా? యేసుక్రీస్తులు వారు సిలువ మీద ఉన్నప్పుడు 6 గంటల్లో భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విపరీతమైన దాహం వేస్తున్నా సరే ఆయనకు బోలములో కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు పుచ్చుకోలేదు? ఎందుకు పుచ్చుకోలేదు? కారణం ఏంటో తెలుసా? కారణం ఆయన ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రిక, యోహానుగా రాసినటువంటి మొదటి పత్రిక 4:8 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 8 యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను రుచి చూచిన వాడు చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము కూడా పనికిరాదు. నీ ప్రేమ అంత గొప్పదే. నీ ప్రేమ అంత గొప్పదే. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము దేనికి పనికిరాదని బోధిస్తున్నాడు. చూడండి దేవుడు ఎవరంటే ప్రేమస్వరూపి. ఇదిగో సిలువ మీద ప్రేమను చూపిస్తున్న మహనీయుడు యేసుక్రీస్తు, ఇదిగో ఆయన వేదనలో ఉన్నా, ఆయనకి దాహం వేస్తున్నా, ఆయన ఎంతో బాధలో ఉన్నా బోలములో కలిపిన ద్రాక్ష రసాన్ని పుచ్చుకోమంటే ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా? ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా? ఆయన కొత్త నిబంధన నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ప్రేమ ప్రేమ నిబంధనను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏంటనుకుంటున్నా ప్రేమ నిబంధన ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఏంటో తెలుసా? ఇదిగో బాధల్లో ఉన్న యేసు ప్రభువే మద్యాన్ని తీసుకుంటే తప్పు లేదు, కానీ నేను తీసుకుంటే తప్పేంటని నువ్వు అంటావని నిన్ను తాగుబోతుగా చూడకూడదని యేసుక్రీస్తు చివరి క్షణాల్లో కూడా ఆయన కనీసం దాహం తీర్చుకోకుండా ఆయన గొంతు ఆరిపోతున్న మండు టెండలో ఉన్న భయంకరమైన వేదనలో ఉన్నా సరే ఆయన ప్రేమ రుచిని చూపించడం కొరకు ద్రాక్ష రసపు రుచి చూడలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే పరమగీతములలో మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురమయ్య. అనుభవించిన వాడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా?